తిరుపతి జిల్లా సూలూరుపేట మహానగరాలకు దీటుగా సర్వేకంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన మేరకు దేశంలో రైల్వే స్టేషన్ అన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా పట్టణ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామంటూ ప్లాట్ఫామ్పై 2 రోజులుగా దీపాలు వెలగని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు అన్ని ఇన్ని కావు, ప్రాణాలు అరిచేతుల పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి. రైల్వే అధికారులకు గత 2 రోజులుగా ప్లాట్ఫామ్పై దీపాలు వెలగడం లేదు అని చెప్పినా పట్టించుకోవట్లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. దీపాలు వెలగని పరిస్థితులలో దొంగతనం జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇకనైనా సంబంధిత అధికారులు ప్లాట్ఫామ్పై దీపాలు వెలిగేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుకుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 1+1 కంచి మల్టీ కలర్ మీనా పట్టు సారీస్ 5,000 రూపాయలు, 1+1 కంచి మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ 6,000 రూపాయలు, 1+1 డిజైనర్ వర్క్ పట్టు సారీస్ 7,000 రూపాయలు, 1+1 బెనారస్ కోటా వీవింగ్ సారీస్ 1,300 రూపాయలు, 1+1 మగ్గం ఫోల్డ్ బెంటెక్స్ బోర్డర్ సారీస్ 1,500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.